కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, గురి పెట్టిన భయపడక బెదరకురా, నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు, ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు, ప్రాణాలే తీసిన సువార్తమానడు దేవుని విలువడు, కదలిరా కదలిరా క్రైస్తవా, కౌన్సిల్ ఆధ్వర్యంలో చేశాని శ్రీ పిడి సుందర గారి పిలుపు మేరకు రెండు రాష్ట్రాల్లో కూడా మరి నిరసనల జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు కామనేని హాస్పిటల్ పరిధిలో ఉన్నటువంటి మరి ఎల్బీ నగర్ పిఎస్లో మేము ఒక ర్యాలీగా శాంతియుత ర్యాలీ నిర్వహించి మరి ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మేమందరం కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రత్న బెనర్జీ గారు, అలాగనే మరి సెక్రటరీ గారు గౌతమ్ గారు, మరి కొంతమంది ఏఐటీసీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ నగర్ పిఎస్కి ఎల్బీ నగర్ పిఎస్కి వచ్చి మరి ఎవరైతే ఆ రోజు తెలంగాణ మొత్తం అన్ని పిఎస్లోనే వారిపై కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, వారిపై కేసులు పెట్టడం కూడా జరిగింది. కనుక మాకు న్యాయం జరగాలని క్రైస్తవులందరూ కూడా దాడులను ఖండిస్తూ ఇటుపై ఇటువంటి దాడులు జరగకుండా మా క్రైస్తవులంతా ఒకే మాట మీద సంఘటితంగా వారిని ఖండిస్తున్నామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతడు ప్రేమతోని జయించాడని తెలుసుకో, మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టినా ఈ లోకమంతా వీరిపై ఓటు వేసినా తెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం ఆపలేవుని తెలుసుకో, నేరం చేసిన వారిని ఎందరినూ మార్చాడు, చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం చేస్తున్న ఈ మంచి పనిలో వాళ్ళు భాగస్వాములుగా ఉండాల్సింది పోయి మత మార్పిడి చేస్తున్నారని వారిపై దాడులు చేయడం, ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, మన వాక్శక్తిని హరించడం అనేది దేవుని పిల్లలని చాటు చెప్పుకున్న క్రైస్తవులను సోదరభావంతో మీరందరూ భావించాలని కోరుతూ, క్రైస్తవులు మతానికి సంబంధించిన వాళ్ళు కాదని పరలోకానికి వెళ్ళే ఒక మార్గంలో ప్రయాణిస్తున్నారని, అందరినీ నడిపించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారని తెలుసుకోవాలని. ఈ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మీకు ముందుగా విన్నవించుకుంటున్నాను. తెలుగు వాళ్ళు హైందవ సహోదరులు చాలా మంచివారు అని మనందరికీ తెలుసు, వాళ్ళు ఎంతో ప్రేమించేవాళ్ళు, మేము ఏది చెప్పినా చక్కగా వింటారు. కానీ కొంతమంది మతచాందర్శవాదులు కలిసి దేవుని
పిల్లలైనటువంటి దేవుని పని చేస్తున్నటువంటి దేవుని కొరకు అహర్నిశలు శ్రమ పడుతున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు చేయటం అనేటువంటిది రాక్షసత్వం అని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మా తండ్రి గారు జయశాలి గారి పిలుపు మేరకు మరలా ఈ యొక్క ఈ ర్యాలీని మిషిని మార్చడానికి క్రైస్తవుడును నేనయ్యా. నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను. నీలా చంపమని దేవుడు చెప్పలేదు. నరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంట్రుక కదలదు, కంటిలో చూపు మారదు, నోటిలో మాట తప్పదు, నా వెన్నులో వణుకు పుట్టదు. ఆ దేవునిపై భక్తి. అదే నిజం అనుకుంటే భారతదేశంలో ఉన్న మూడు రంగుల జెండాలను రెండు రంగుల జెండాలు తీసి ఒక రంగే ఉంచుకొని ఆ దమ్ము ఉంటే మేమే హిందూలంగా ఈ దేశంలో ఉంటే ఆ రెండు రంగుల జెండాలు తీసి జాతీయ గీతంలో ఉన్నటువంటి ఆ భావాన్ని కూడా తీసివేసి అలాగే ప్రతిజ్ఞను చేస్తూ ఉంటారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మరి ఆ ప్రతిజ్ఞను కూడా తీసివేసి తగ్గదు. నరమేధం ఆపడానికే వచ్చాం, భూజనాన్ని కాపాడడానికే కదిలాం. నీవు బెదిరిస్తే నీ అరుపులకు తుపాకి తూటాలకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాడు క్రైస్తవుడు. నువ్వు నా ప్రాణం తీయకుండా ఉంచితే నిన్ను కూడా మార్చి క్రీస్తు శిష్యునిగా మంచి మనిషిగా భూజనంలో కలపగలను.